మనం కూడా అట్లా హెరిటేజ్లో చూసుకుంటే 20,000 కోట్ల రూపాయలు వైట్ ఇన్కమ్ వైట్ సోర్స్ ఉంటే దాదాపు 74,000 కోట్ల రూపాయలు బ్లాక్ మార్కెట్ ఉంటుంది ఒక్క హెరిటేజ్ కంపెనీలో. అలాగే చంద్రబాబు నాయుడికి హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి కొండపూర్లో కానీ మాదాపూర్లో కానీ లేకపోతే ఈరోజు రాజధాని పేరుతో ఇక్కడ అమరావతిలో కానీ బినామీల పేర బెంగళూరులో కానీ సింగపూర్లో కానీ దుబాయ్లో కానీ 100,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి 91 హెరిటేజ్ పెట్టి పాలు పెరుగు పిడకలు అమ్మి నేను డబ్బులు సంపాదించాను అని చెప్పి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మనం చెప్తూ ఉంటారు. అంటే వినేవాడు వీపీ అయితే ఆడ హరిదాస్ గారు ఇంగ్లీష్లో హరికత్ చెప్పినట్టు మనకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు రకరకాలుగా చెప్తుంటారు. లోకేష్ ఏమో మా ఆస్తి విలువ 173 కోట్ల రూపాయలే నేను ప్రతి సంవత్సరం ఎన్నికల ఎఫిడవిట్లు ఇస్తానని చెప్పినాడు. మరి ఈ 2% 400 కోర్స్ ఏ ఎఫిడవిట్లు ఇచ్చారు ఎన్నికల ఎఫిడవిట్లు ఎక్కడన్నా ఇచ్చారు మనం ఇప్పుడు చూసాము ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు 2 ఎకరాల పొలం నుంచి 200,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు వరకు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మొదట 6 నెలలు పివి నరసింహ గారు 6 నెలలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారితో ఒక 6 నెలలు విభేదించారు. 13 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 13 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఐకే గుజరాలు కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మొదట 6 నెలలు పివి నరసింహ గారు 6 నెలలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారితో ఒక 6 నెలలు విభేదించారు. 13 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 13 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఐకే గుజరాలు కానీ